వెల్కమ్ టు అమిగోస్ 21st సెంచరీ ఐఏఎస్. సో ఈ సెషన్లో మనకు తెలంగాణకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. సో రేపు జరగబోతున్న మనకు గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో కూడా ఇందులోంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి వినండి మీరు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు which of the following is not part of Nanaji Deshmukh Panchayat Satat Vikas. సో భారత ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వము మనకు ఈ సంవత్సరము పంచాయతీలకు 2 పేర్ల మీద అవార్డును ప్రకటించింది. సో 2 నేమ్స్, ఒకటేమో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ అవార్డ్స్ అని చెప్పి, సో రిపీట్ చేస్తున్నాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్. ఇంకొకటి వచ్చేసి మనకు ఇక్కడ కనబడుతున్న నానాజీ దేశ్ముఖ్ పంచాయత్ సతత్ వికాస్. సో ఈ 2 అవార్డుల్లో తెలంగాణ ఎక్కువ సంపాదించడం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని ఎక్కువ పంచాయతీలు అవార్డులు ఉన్నాయి. మొత్తం 13 అవార్డులు సంపాదించింది. దీన్ దయాల్ అనే విభాగంలో 8, నానాజీ దేశ్ముఖ్ అనే విభాగంలో 5 అవార్డులను తెలంగాణ సొంతం చేసుకుంది. రైట్. సో మరి ఇక్కడ దీనికి ఆప్షన్స్ ఏమున్నాయంటే ముఖారా విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఎర్రవల్లి విలేజ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్, గంభీరావుపేట ములుగు అని చెప్పున్నది. సో ఇందులో ఏది అన్నది మనము ఆన్సర్ గుర్తుపట్టాలి. సో దీనికి సరైన సమాధానం గంభీరావుపేట. సో దీనికి సరైన సమాధానం వచ్చేసి మనకు గంభీరావుపేటగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో గంభీరావుపేట. సో మనకు గంభీరావుపేట కూడా అవార్డు పొందింది. బట్ ఇది ఏ విభాగంలో అంటే మనకు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ విభాగంలో అవార్డు పొందింది. సో మిగతా 3 కూడా మనకు నానాజీ దేశ్ముఖ్ పంచాయత్ సతత్ వికాస్ అవార్డు పొందినాయి. సో అన్ని అవార్డులను ఒక్కసారి మీకు రివ్యూ చేస్తాను. రేపు ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. సో ముందుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ అవార్డ్స్ చూద్దాము. గౌతంపూర్ అనే ప్రాంతానికి ఆరోగ్య విషయంలో 1st ర్యాంక్ వచ్చింది. సో ఇది నేను గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ముందు కూడా మీకు ఇది మేము ప్రజెంటేషన్ ఇచ్చినాం. యాజ్ ఇట్ ఈస్గా ఇది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రిఫ్లెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు కూడా మనకు నానాజీ దేశ్ముఖ్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. అన్నీ ఒక 15 క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఇతర ఆస్పిరెంట్స్ కూడా. అండ్ నెల్లుట్ల అనే ప్రాంతంకి మనకు నీటి సంరక్షణలో వాటర్ కన్జర్వేషన్లో 1st ర్యాంక్ వచ్చింది. కొంగట్పల్లి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. ఇందులో సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీలో 1st ర్యాంక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏపూర్ అని చెప్పి దానికి ఉమెన్ ఫ్రెండ్లీ మహిళా స్నేహపూర్వక అనే విభాగంలో దానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ మందోడి చీమల్దారి ఈ రెండిటికి 2nd ర్యాంక్ వచ్చింది దేశంలో. మందోడి వచ్చేసి జీవనోపాధి అనే అంశానికి సంబంధించి 2nd ర్యాంక్ వస్తే చీమల్దారి అనే ప్రాంతానికి సుపరిపాలన అనమాట గుడ్ గవర్నెన్స్ విభాగంలో 2వ ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ సుల్తాన్పూర్ గంభీరావుపేట్ ఈ రెండిటికి మనకు థర్డ్ ర్యాంక్ వచ్చింది. సుల్తాన్పూర్కి వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ అండ్ హరితహారం అంటే గ్రీనరీ అనమాట. నెక్స్ట్ గంభీరావుపేటలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ విధంగా 3rd ర్యాంక్ అనేది వచ్చింది సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది. ఇవి మనకు ఓకే ఇది దేనికి సంబంధించినవని చెప్పుకోవచ్చు మనము. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్. మరి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ ఇందులో భాగంగా బెస్ట్ బ్లాక్ పంచాయతీగా తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లాకు, బెస్ట్ జిల్లా పరిషత్గా ములుగు, గ్రామ ఉర్జు స్వరాజ్ విశేష్ పంచాయత్ ఇది ముఖారా విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కు వచ్చింది. నెక్స్ట్ కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ కన్హా విలేజ్కు వచ్చింది. నెక్స్ట్ నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సర్టిఫికేట్ ఎర్రవెల్లి విలేజ్కి వచ్చేసింది సిద్దిపేట డిస్టిక్లో. సో ఈ విధంగా మనకు పంచాయత్ సతత్ వికాస్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ అవార్డ్స్ అడిగారు కాబట్టి ఇప్పుడు నానాజీ దేశ్ముఖ్ అడిగే అవకాశం ఉన్నది. రైట్. సో ఇవి మనం శ్రద్ధగా మీరు చూసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో ఇది మనకు ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అన్నాడు. సో ఇదేంటంటే ఇన్ ద బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్స్ దేర్ ఈజ్ 1 హాస్పిటల్ ఫ్రమ్ తెలంగాణ అవుట్ ఆఫ్ 4 అంటే మనకు తల్లిపాలను ప్రోత్సహించడంలో దేశవ్యాప్తంగా 4 హాస్పిటల్స్ ఉంటే ఇందులో తెలంగాణ నుంచి 1 ఉంది అంటున్నాడు. స్టేట్మెంట్ 2nd ఇన్ ద బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్స్ దేర్ ఈజ్ 7 హాస్పిటల్స్ ఫ్రమ్ తెలంగాణ అవుట్ ఆఫ్ 17 అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ లేదా తల్లిపాలను ప్రోత్సహించడంలో దేశవ్యాప్తంగా 17 హాస్పిటల్స్ ఉంటే మనకు తెలంగాణలో 7 ఉన్నాయని అంటున్నాడు. సి ఇన్ ద బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్స్ దెర్ ఈజ్ ఓన్లీ 1 ప్రైవేట్ హాస్పిటల్స్ ఫ్రమ్ తెలంగాణ. బ్రెస్ట్ ఫీడింగ్ అనే అంటే తల్లిపాలను ప్రోత్సహించడంలో ఉన్న హాస్పిటల్స్ లో తెలంగాణ నుంచి ఒకే ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉంది అంటున్నాడు. సో ఇందులో ఏవి కరెక్ట్ అని అంటే మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ వినండి. ఈ సంవత్సరము ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక డేటాను రిలీజ్ చేసింది. అందులో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో దేశవ్యాప్తంగా 4 హాస్పిటల్స్ మాత్రమే మంచి ఫలితాలను చూపించినాయి. అందులో 3 హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్, అవి కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఒకే ఒక హాస్పిటల్ ఉండింది, అది తెలంగాణలో ఉన్న కామారెడ్డి. ఇది ఒక్కటి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి అన్నమాట, మిగతావన్నీ ప్రైవేట్వే. సో ఈ డేటా మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరికి సంబంధించింది. అయితే తాజాగా మనకు మే నెలలో మరొక డేటాను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో దేశవ్యాప్తంగా 17 హాస్పిటల్స్ మంచి ప్రతిభను చూపాయి. బ్రెస్ట్ ఫీడింగ్లో మంచి ప్రతిభను చూపినవి మనకు 17 హాస్పిటల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా. అందులో తెలంగాణలో మనకు 7 ఉన్నాయి. రైట్. సో మరి ఇందులో ప్రైవేట్ హాస్పిటల్ కేవలం 1 మాత్రమే ఉన్నది. సో ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకు స్టేట్మెంట్ బీసీలు 2 కరెక్ట్ అన్నమాట. బీసీలు 2 కరెక్ట్. సో ఇప్పుడు ఈ 7 హాస్పిటల్స్ కూడా మనకు ఏమున్నాయో ఇక్కడ నేను ఇస్తున్నాను మీకు. సో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ బాన్స్వాడ, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ జనగాం. బాన్స్వాడ ఫిబ్రవరి జాబితాలో ఉన్నది, తాజా జాబితాలో ఉన్నది. అండ్ ఏరియా హాస్పిటల్ గజ్వేల్. నెక్స్ట్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సూర్యాపేట్, ఏరియా హాస్పిటల్ జహీరాబాద్, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఖమ్మం. ఒకటి ప్రైవేట్ అన్నాం కదా, అది ఇదే అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, మదర్ అండ్ చైల్డ్ అనే దానిపైన 3 హాస్పిటల్స్ ఉన్నాయి, బాన్స్వాడ, జనగాం, సూర్యాపేట్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బీజేఎస్ బాన్స్వాడ, జనగాం, సూర్యాపేట. ఏరియా హాస్పిటల్స్ మీద 2 ఉన్నాయి మనకు, జీజెడ్ గజ్వేల్, జహీరాబాద్. ఇంకొకటి ఖమ్మంలోని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే, ఒకటేమో అంకురా ప్రైవేట్ హాస్పిటల్. సో ఈ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించి తెలంగాణ సాధించిన విజయాలను మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్ ఆర్ ఈవెంట్స్ ఇన్ తెలంగాణ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. సో తెలంగాణ నుంచి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎంపికైనవే అంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్, ప్లాంటింగ్ శాప్లింగ్స్ అండర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సో మరి దీనికి సరైన సమాధానము ఓన్లీ బి, కేవలం బి మాత్రమే సరైనది. రైట్. సో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్, ఇది హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి చోటు సంపాదించింది. హై రేంజ్ ఆఫ్ బుక్స్ ఇక్కడ అడిగింది మనకు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, హై రేంజ్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో మరి ఈ విగ్రహం ఘనత ఏంది అని అంటే 125 అడుగుల ఎత్తులో ఉంటుంది. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంలో అత్యంత ఎత్తైంది హైదరాబాద్లోనే ఉన్నది. రైట్. నెక్స్ట్, ప్లాంటింగ్ శాంప్లింగ్స్ అండ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఎస్, మనకు ఒకే రోజు దాదాపుగా 16,900 మంది, ఓకే 16,921, ఒక్కొక్కరు ఒక 21 శాంప్లింగ్స్ అంటే మొక్కలను 1 గంట వ్యవధిలో నాటారనమాట. సో చాలా పెద్ద మొత్తంలో నాటారు. సో ఇది మనకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. సో జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఇది మనకు జరిగింది. సో ఈ బి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో అది సరైంది మనకు. సో ఆన్సర్ బి అవుతుంది. రైట్. సో ఇది మనకు ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వాట్ ఈస్ C4IR అని అంటున్నాడు. సో ఎలక్ట్రిక్ కార్ రేస్ అని అంటున్నాడు, సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, స్టీవార్డ్షిప్ కౌన్సిల్ లోగో నన్ అన్నాడు. మరి దీనికి సరైన సమాధానము సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు రాష్ట్ర IT పురపాలక శాఖ మంత్రి KTR ఆయన దావోస్ సమ్మిట్కు వెళ్ళారు, దావోస్ సమ్మిట్. సో దావోస్ సమ్మిట్, సో ఈ దావోస్ సమ్మిట్ను నిర్వహించేది ఎవరంటే వరల్డ్ ఎకానమిక్ ఫోరం, వరల్డ్ ఎకానమిక్ ఫోరం, వరల్డ్ ఎకానమిక్ ఫోరం. సో ప్రపంచ ఆర్థిక వేదికగా చెప్పుకోవచ్చు మనం. సో ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం వాళ్ళే స్వయంగా C4IR ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ భారతదేశంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి 18 కేంద్రాలు ఉన్నాయి. 18 కేంద్రాల్లో ఒక కేంద్రము మనకు హైదరాబాద్లో రానున్నది. ఇప్పుడు 19వ కేంద్రం రాబోతున్నది. ఆల్రెడీ 18 ఉన్నాయి. మరి ఇండియాలో ఇది 2వది. ఇండియాలో మొట్టమొదటిది ఎక్కడ ఉన్నదంటే ముంబైలో ఉన్నది. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం లాంచ్ చేయబోతున్నది. సో ఇది హైదరాబాద్లో రానున్నది. ఇది 19వది, ప్రపంచవ్యాప్తంగా 19th, ఇండియాలో 2వది. ఇండియాలో మొదటిది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఎలక్ట్రిక్ కార్ రేస్ భారతదేశంలో వెన్యూగా ఏది ఎంపికైందనంటే హైదరాబాద్. సో ఈ సంవత్సరం మనకు ఈ క్రీడా పోటీలు నిర్వహించినారు. సో ఓకే, బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్టీవర్షిప్ కౌన్సిల్ లోగో మనకు ఈ స్టీవార్డ్షిప్ కౌన్సిల్కి సంబంధించిన లోగోను తెలంగాణకు సంబంధించిన వుడ్ లో లేదా మనకు బ్యాంబూ అంటాం కదా వెదురు దానిపైన వినియోగించుకునే ఓకే వెసులుబాటును జర్మనీకి చెందిన స్టీవార్డ్షిప్ కౌన్సిల్ అందించింది. సో మరి ఇది ఈ లోగోను వినియోగించుకుంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే ఐకియా లేదా బాంటియా వంటి పెద్ద పెద్ద ఫర్నిచర్ సంస్థలు ఈ స్టీవార్డ్ లోగో ఉన్న వుడ్నే కొంటాయన్నమాట. అంటే తెలంగాణ వుడ్ లేదా బ్యాంబూ అంటే వెదురు ఇవి ఆ ప్రమాణాలను అందుకున్నాయి, వాళ్ళు లోగో ఇచ్చేంత స్థాయిలో ప్రమాణాలు అందుకున్నాయి కాబట్టి ఈ వెసులుబాటు మనకు దక్కిందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఇక్కడ కనబడుతున్న మూడు కూడా ఇంపార్టెంట్. And next, in which districts India's biggest water treatment plant in rural area has come up? So, భారతదేశంలోనే ప్రతి చాలా గ్రామాల్లో మనకు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే ఈ విధంగా గ్రామీణ భారతం తీసుకుంటే రూరల్ ఇండియా తీసుకుంటే అతిపెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ భారతదేశంలో ఏ జిల్లాలో వచ్చిందని, మన తెలంగాణలోనే వచ్చింది, ఏ జిల్లాలో వచ్చింది అంటున్నాడు. సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అంటున్నాడు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, సిద్దిపేట అని చెప్పి అన్నాడు. సో దీనికి సరైన సమాధానం సిద్దిపేట్, మంగోల్ అనే ప్రాంతం. సో చాలా చాలా ఇంపార్టెంట్ మంగోల్ అనే ప్రాంతం. సిద్దిపేటలో మంగోల్ అనే ప్రాంతంలో మనకు ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది వచ్చింది. సో అక్కడ కనబడుతున్న మూడు జిల్లాలకు కూడా ఒక విశేషం ఉన్నది. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 108 ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అని చెప్పి ఒక బుక్ను అందుబాటులోకి తెచ్చింది. 108 స్ఫూర్తిదాయకమైన కథనాలు. సో అంటే పర్యావరణ మెరుగుకు సంబంధించి, నీటి సంరక్షణకు సంబంధించి ఏ ప్రాంతాలైతే కృషి చేస్తాయో, ఏ వ్యక్తులైతే కృషి చేస్తారో అలాంటి అన్నీ కూడా క్రోడీకరిస్తూ 108 ఇన్స్పిరేషనల్ స్టోరీస్ తెచ్చింది. అందులో తెలంగాణ నుంచి 3 ప్రాంతాలకు చోటు దక్కింది. సో అవేంటో చూద్దాం. నిజామాబాద్ డిస్టిక్ మనకు ఇంద్రవాయి మండలంలో సెర్నాపల్లి ఉమెన్ అగెనెస్ట్ ప్లాస్టిక్ అన్నమాట. సెర్నాపల్లి ఉమెన్ అగెనెస్ట్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్కు వ్యతిరేకంగా సెర్నాపల్లి మహిళలు గళం విప్పారు. సో ఈ సంఘటన మనకు ఆ 108 కథనాల్లో చోటు సంపాదించిందనమాట. సెర్నాపల్లి ఉమెన్ అగెనెస్ట్ ఉమెన్ అని చెప్పి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ స్వచ్ఛ భారత్లో భాగంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల ఆ జిల్లా కూడా చోటును సంపాదించుకున్నది. అండ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ వీళ్ళు లాక్డౌన్ టైంలో ఊరికే ఉండకుండా చెరువులను పునరుద్ధరించడం, పూడిక తీసేయడం, డ్రెడ్జ్ అంటాం కదా, పూడికను తీసేయడం, కాలువలను శుభ్రం చేయడం, ఈ విధంగా జల సంరక్షణకు సంబంధించి పెద్ద ఎత్తున హరిచందన అనే ఒక కలెక్టర్ నేతృత్వంలో రైతులు, అక్కడే మనకు ఉపాధి హామీ శ్రామికులు, వీళ్ళందరూ కూడా కలిసి పాల్గొని ఆ విధంగా వాళ్ళు అవన్నీ పునరుద్ధరించడంతో ఈ సంఘటన కూడా మనకు 108 స్ఫూర్తిదాయకమైన కథనాల్లో చోటు దక్కించుకుంది. సో ఈ విధంగా అన్నీ కూడా మనకు ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. సిద్దిపేటలో మంగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ గ్రామంలో ఉన్నది. భారతదేశంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అతిపెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్గా చెప్పుకోవచ్చు. ఇదే సిద్దిపేట ములుగులో మనకు ఫారెస్ట్ యూనివర్సిటీ రానున్నది. అయితే ఆ బిల్లు ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు, శాసన వ్యవస్థ ప్రక్రియలో ఉన్నది. అదిగాన ఆమోదం పొందితే మరి భారతదేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీగా, ప్రపంచంలోనే 3వ ఫారెస్ట్ యూనివర్సిటీగా ఖ్యాతిని దక్కించుకుంటుంది. సో ఈ విధంగా అన్నీ కూడా మనకు వార్తల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ శారీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ విరసత్ శారీ ఎగ్జిబిషన్. సో కేంద్ర ప్రభుత్వం విరసత్ శారీ అనే పేరుతోటి ఒక ఎగ్జిబిషన్ను కండక్ట్ చేసింది. సో ఇందులో తెలంగాణ నుంచి ఏ ప్రాంతానికి ఎంపికైంది అని అంటున్నాడు. సో పోచంపల్లి, వర్గల్, దుబ్బాక, తెలియా అన్నాడు. సో దీనిలో సరైన సమాధానం దుబ్బాకకు సంబంధించిన శారీ. సో దీని ప్రత్యేకత ఏంటంటే 100% బెల్జియం కాటన్ వినియోగిస్తారు, 100% బెల్జియం కాటన్. సో ఈ విధంగా ఇది ఒక 75 శారీస్ను ప్రదర్శించారు. అందులో తెలంగాణలో దుబ్బాకకు సంబంధించినది కూడా ఉన్నది. ఈ పోచంపల్లి అనేది భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిందిగా చెప్పుకోవచ్చు. ఇక్కత్ శారీస్ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందింది అదే. అదేవిధంగా భూదాన ఉద్యమానికి ఈ ప్రాంతంలోనే శ్రీకారం చుట్టారు ఆచార్య వినోబా భావే. విధంగా వర్గల్. సో వర్గల్లో సరస్వతి మాత ఆలయం ఉంటుంది. సో ఈ యాదాద్రి భువనగిరి, వర్గల్ ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన ప్రసాదాలకు సో బ్లిస్ఫుల్ హైజీన్ అవార్డు కూడా దక్కింది. సో ఓకే, బ్లిస్ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు ద గాడ్ అని చెప్పి అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వర్గల్ లోని సరస్వతీదేవి ఆలయం, అట్ ద సేమ్ టైం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా దక్కించుకున్నాయి. నెక్స్ట్ తెలియా. సో తెలియా అనేది మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక ప్రాంతం. ఇక్కడ ఇది రుమాళ్ళు తయారు చేయడానికి ప్రత్యేకమైంది. సో ఈ రుమాల్స్ అనేవి రైట్ जीआई टैग పొందినాయన్నమాట। सो अदे विधंगा मनकु गत ఏడాది ఒక ప్రైవేట్ సంస్థ మ్యాప్‌ని తయారు చేసింది రూమాల్స్ ప్రత్యేకమైన వస్తువులను తయారు చేసే ప్రాంతాలు ఆ మ్యాపింగ్ లో తెలంగాణ నుంచి తెలియా అనే ప్రాంతం ఉంది అని చెప్పుకోవచ్చు। తెలియా రూమాల్ అనేది చాలా చాలా ఫేమస్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట। సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశాలన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయి। అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గాట్ చోటూరామ్ అవార్డ్। సో కింద పేర్కొన్న వారిలో చోటూరామ్ అవార్డు ఎవరికి దక్కింది అన్నారు। సో ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుచుకున్న అవార్డు అన్నమాట। ఎవరి చోటూరామ్ అంటే పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, పంజాబ్లో రైతుల కోసం ఉద్యమించిన నేత। సో రైతుల కోసం పాటుపడే ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చిన నేత, స్వాతంత్రానికి పూర్వమే జరిగిన సంఘటన ఇది। సో అక్కడ పంజాబ్లో భూమికి సంబంధించిన చట్టాలు, సో ఏదైతే రెగ్యులర్గా మనం చెప్పుకుంటామో దున్నేవాడితే భూమి, కష్టపడే వాడికి ఫలితం రావాలి అని చెప్పి, సో ఈ విధంగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన ప్రోద్బలంతో ఎన్నో చట్టాలు వచ్చాయి। సో ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రకటించినారు। సో ఇక్కడ కనబడుతున్న మడ్డి శ్రీధర్ రెడ్డి, చేగొండి రాంబాబు, సో వీరిద్దరికీ ఐఐసిటి శాస్త్రవేత్తలు, వీళ్ళిద్దరు కూడా ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ 1944లో ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్, మనకు సిఎస్ఐఆర్కు అనుబంధంగా పనిచేస్తుంది। సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, 1942లో ఎస్టాబ్లిష్ చేశారు దానికి అనుబంధంగా పనిచేసే ఆర్గనైజేషన్। ఇందులో శాస్త్రవేత్తలు వీరిద్దరికి సెర్బ్ స్టార్ అవార్డు అనేది దక్కింది। ఓకే సెర్బ్ స్టార్, అదేవిధంగా వారాల ఆనంద్, సో మనకు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ వారి ట్రాన్స్లేషన్ విభాగంలో దక్కింది। గ్రీన్ పోయమ్స్ అనే దాన్ని ఆకుపచ్చ కవితల పేరుతో ఆయన తెలుగులోకి అనువదించినారనమాట, రైట్। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అన్నాడు। అంశాల స్వామి, ఏ క్రూసైడర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ, సో తెలంగాణలో అడవుల పరిరక్షణకు పోరాడుతూ ఉన్న యోధుడు అని చెప్పి। నెక్స్ట్ అంశాల స్వామి, ఏ క్రూసైడర్ ఫాట్ అగైన్స్ ఫ్లోరోసిస్కు వ్యతిరేకంగా వారు పోరాడారని ఉంటుంది। నెక్స్ట్ అంశాల స్వామి బిలాంగ్స్ టు ములుగు డిస్ట్రిక్ట్ అని ఉన్నది। సో ఇందులో ఏది కరెక్ట్ అయిందో చూడాలి। సో ఇందులో కేవలం బి మాత్రమే సరి అయింది, రైట్। సో అంశాల స్వామి ఈయన ఫ్లోరోసిస్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు, దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో వీరు మరణించినారు। సో ఈయన నల్గొండ జిల్లాకు చెందిన, ఫ్లోరోసిస్ అనగానే తెలంగాణలో ఎక్కడ మనకు కనిపించే పెద్ద సమస్య అంటే నల్గొండ జిల్లాలో కనిపించే సమస్య, పెద్ద పోరాటమే జరిగింది। సో అందులో క్రియాశీల పాత్రగా పోషించారు। తన నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని కూడా 97, 98లో కలిసి ఈ నల్గొండ ప్రాంత వాసుల ఇబ్బందులను నాటి ప్రధానమంత్రి కూడా తెలియజేసినారు అంశాల స్వామి। సో గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోరోసిస్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసిన యోధుడు। నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మొబిలిటీ వ్యాలీ। సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మొబిలిటీ వ్యాలీని తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించింది। సో అంటే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి రకరకాల వ్యవస్థలను పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించిందే మొబిలిటీ వ్యాలీ। రానున్న కాలంలో 50,000 కోట్ల పెట్టుబడులను మొబిలిటీ వ్యాలీలో ఆకర్షించగలగాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది। ఆల్రెడీ 3,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, మరొక 8,000 పెట్టుబడులు వచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నాయి। అయినా ఇదంతా కూడా 50,000 కోట్లకు తీసుకెళ్లాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది। అందులో లేనిది ఏది అని అంటున్నాడు। సో దివిటిపల్లి, ఇది మహబూబ్నగర్ జిల్లాలో, ఇది ఇందులో భాగంగా ఉన్నది। జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా, ఇది ఇందులో భాగంగా ఉన్నది। సీతారాంపూర్, ఇది కూడా భాగంగా ఉన్నది। మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి సుల్తాన్పూర్ అన్నమాట। సుల్తాన్పూర్ సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది, సో ఇది మరొక జిల్లాలో కూడా ఉన్నది, బట్ సంగారెడ్డి జిల్లాలో ఉండే సుల్తాన్పూర్ గురించి నేను చెప్తున్నాను। సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ సుల్తాన్పూర్ అనేది మనకు మెడికల్ డివైస్ పార్క్ ఉంటుంది। మెడికల్ డివైస్ పార్క్ అంటే వైద్య ఉపకరణాలు తయారు చేసే పార్క్గా చెప్పుకోవచ్చు, వైద్య ఉపకరణాలు, రైట్। సో ఇక్కడే మనకు లైక్ ఓకే ఎస్ఐఎంఎస్ అని సహజానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఈ సహజానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు తయారు చేసిన ఈ సహజానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించారు। స్టెంట్ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆసియాలోనే అతిపెద్దది అనమాట, సుల్తాన్పూర్లో ఉంటుంది। సో మరి దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే బ్యాటరీలను తయారు చేసే వ్యవస్థలు దివిటిపల్లిలో, మొబిలిటీ వ్యాలీలో భాగంగా జహీరాబాద్, సీతారాంపూర్, దివిటిపల్లి అండ్ సుల్తాన్పూర్ బదులు మనం ఎంకతల అని చదువుకోవాలి, ఎంకతల ఇది వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. వికారాబాద్ జిల్లాలో ఈ నాలుగు ప్రాంతాల్లో కలిపి మొబిలిటీ వ్యాలీ వచ్చింది. ఏవేవి? దివిటిపల్లి, జహీరాబాద్, ఎంకతల, సీతారాంపూర్. ఈ నాలుగు ప్రాంతాల్లో మనకు దివిటిపల్లిలో స్టోరేజ్ సిస్టమ్స్ అంటే బ్యాటరీస్ తయారవుతాయి. రీసెంట్గా మనకు అమర్ రాజా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమర్ రాజా వాళ్ళు ఇక్కడ మనకు 9,800 కోట్లతో పెట్టుబడి పెట్టారు. జహీరాబాద్, సీతారాంపూర్లలో ఇక్కడేం తయారవుతాయి? జహీరాబాద్, సీతారాంపూర్లలో అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారవుతాయి. అక్కడేమో బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారవుతాయి. దివిటిపల్లిలో, జహీరాబాద్, సీతారాంపూర్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారవుతాయి. మరి ఎంకతల, వికారాబాద్ డిస్టిక్లోని ఎంకతల, ఇక్కడ ఏం తయారవుతాయి అని అంటే ఇక్కడ ఇన్నోవేటివ్ ఇష్యూస్ అనమాట. అంటే ఎలక్ట్రిక్ వెహికల్లో సంబంధించి సృజనాత్మకమైనవి ఏమైనా అవసరమైతే అవన్నీ ఇక్కడ తయారవుతాయి. ఇన్నోవేటివ్ క్లస్టర్ కదా దీన్ని చెప్పుకుంటారు. సో ఈ విధంగా మనకు ఓకే ఇష్యూ వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ గోద్రేజ్ టు ఇన్వెస్ట్ ₹250 crore ఇన్ తెలంగాణ. సో ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్, సో నూనెను, ఓకే చమురు కాదు నూనెను, వంట నూనెను మనకు ఓకే ప్రాసెసింగ్ యూనిట్ను ఏ జిల్లాలో ప్రారంభించబోతుంది గోద్రేజ్ సంస్థ అని చెప్పి అడిగారు. సో ఖమ్మం జిల్లాలో ప్రారంభించబోతుంది. రైట్. సో ఈ విధంగా మనకు ఈ ఇష్యూ వార్తలు ఉంది. సో యాదాద్రి భువనగిరి అయితే ఇంతకుముందు చూసాం మనం చాలా అంశాలు. సో భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణలో అటవీ విస్తీర్ణం అతి ఎక్కువగా ఉన్న జిల్లాగా మనం భద్రాద్రి కొత్తగూడెంను చెప్పుకోవచ్చు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, గేట్వే ఆఫ్ ఐటీ, ఓకే గేట్వే ఆఫ్ ఐటీ మనకు తెలంగాణలో ఏ జిల్లాలో ఉందంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో జిల్లాలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో అందరూ రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడున్న హైటెక్ సిటీ అనుకుంటారు, కానీ లాస్ట్ ఇయర్ February 17th or 18th కేటీఆర్ గారు మేడ్చల్ మల్కాజ్గిరిలో గేట్వే ఆఫ్ ఐటీ అని చెప్పి ఒకదాన్ని ప్రారంభించినారు. సో అక్కడే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు డిక్లేర్ రోబోటిక్ పాలసీ అన్నాడు. నెక్స్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 22 to 28 తెలంగాణ డిక్లేర్డ్ కూల్ రూఫ్ పాలసీ అన్నాడు. సో ఈ రెండు కూడా సరైనవే. సో తెలంగాణ భారతదేశంలోనే రోబోటిక్ పాలసీని ప్రకటించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సో ఈ పాలసీలో అనగానే కొన్ని స్పీడ్గా గుర్తుకొచ్చేయాలి మనకు. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు డిక్లేర్ సెమీ కండక్టర్ పాలసీ గుజరాత్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు డిక్లేర్ డ్రోన్ పాలసీ హిమాచల్ ప్రదేశ్. రైట్. సో ఫస్ట్ స్టేట్ టు డిక్లేర్ ఏబీజీసీ పాలసీ కర్ణాటక. అయితే ఏబీజీసీ పాలసీ డిక్లేర్ చేసి ఎప్పుడో 2012, మిగతావి మాత్రం రీసెంట్ టైంలో ప్రకటించినవి. సో అదేవిధంగా కూల్ రూఫ్ పాలసీని కూడా ఇటీవల తెలంగాణ ప్రకటించింది. సో ఇది 2028 నాటికి దాదాపుగా తెలంగాణలో 300 square kilometers మేర సో కూల్ రూఫ్ పరిధిలోకి తేవాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యం అన్నమాట. సో ఈ విధంగా ఓకే ఇష్యూ ఉన్నది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ లెడ్ ద క్యాబినెట్ సబ్ కమిటీ ఫార్మ్డ్ ఫర్ ఫైనాన్స్ అసిస్టెన్స్ ఆఫ్ ₹1 lakh ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ రీసెంట్లీ. సో వెనకబడిన వర్గాల వారికి, కులాల ఓకే కులవృత్తుల ప్రోత్సాహానికి సంబంధించి మరి ₹1 లక్ష ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది, అమలు చేస్తూ ఉన్నది. మరి దీనికి సంబంధించి ఏ క్యాబినెట్ సబ్ కమిటీ మనకు ఓకే ఎవరి నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ఇది సూచించింది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గంగుల కమలాకర్. సో గంగుల కమలాకర్ నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ సో ఏ ప్రాతిపదికన ఇవ్వాలి విధి విధానాలన్నీ కూడా ఖరారు చేసింది. సో వేముల ప్రశాంత్ రెడ్డి ఈయన నేతృత్వంలో కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉన్నది. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించింది ఇది. సో గత సచివాలయం ఇప్పుడు అవసరాలకు అనుగుణంగా లేదు, దీని స్థానే కొత్తది రావాలి అని చెప్పి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో సూచించిన కమిటీ నేపథ్యంలోనే మనకు కొత్త సెక్రటరేట్ వచ్చింది ఇటీవలి కాలంలో. 34 domes అనేవి ఉంటాయన్నమాట. సో మరి ఈ కొత్త సచివాలయానికి ఎవరి పేరు పెట్టారంటే Dr. BR Ambedkar గారి పేరును పెట్టారు. నెక్స్ట్, కడియం శ్రీహరి ఈయన నేతృత్వంలో మనకు బుద్ధ విగ్రహం సంబంధించి ఒక కమిటీ అప్పట్లో ఏర్పాటు అయ్యి ఉంటుంది. సో బుద్ధ విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం, సో అంబేద్కర్ గారి విగ్రహం మనకి ఇప్పుడు హైదరాబాద్లో April 14th అన్వీల్ చేశారు, అంటే ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని చైనాలో తయారు చేయాలి. దీనికి సంబంధించి నమూనాలు అన్నీ సజెషన్ చేయడం కోసం కడియం శ్రీహరి గారి నేతృత్వంలో అప్పుడు ఒక కమిటీ ఏర్పాటు అయ్యి ఉండింది. వారు చైనా కూడా వెళ్ళారు, కానీ తర్వాత కాలంలో ఈ లాక్డౌన్ రావడం ఈ డిఫికల్టీస్ రీత్యా మరి ఇక్కడే దాన్ని తయారు చేశారు. సో రామ్ వంజీ సుతార్ అని చెప్పి దీనికి శిల్పిగా పనిచేశారు. నెక్స్ట్, సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ఈ అనాథ బాలలకు సంబంధించి, అనాథ బాలలు ఎప్పటి నుంచో ఉన్నారు భారతదేశంలో, మన తెలంగాణలో కూడా ఉన్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం మనకు ఈ కరోనా నేపథ్యంలో కొంతమంది దురదృష్టవశాత్తు అనాథలుగా మారినారు. వీళ్ళందరినీ ఏ విధంగా వీళ్ళకి చదువు చెప్పించాలి, ఏ విధంగా వీళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. వీళ్ళందరినీ రాష్ట్ర బిడ్డలుగా పరిగణించాలి, KG to PG ఉచితంగా చదివించాలి, వీళ్ళతో భిక్షాటన చేయించి కొంతమంది బ్రతుకుతున్నారు, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి రకరకాల సూచనలు చేసింది సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని సబ్ కమిటీ. నెక్స్ట్, తెలంగాణ హోమ్ మినిస్టర్ లాంచ్డ్ సాహస్ ఇట్ ఈజ్ వాట్ సాహస్ అని ప్రారంభించినారు తెలంగాణ హోంశాఖ మంత్రి ఇటీవలే. ఇది దేనికి సంబంధించింది అన్నారు. సో ఇది ఆన్సర్ 2 అవుతుంది. అండ్ ఇనిషియేటివ్ టువర్డ్స్ మేకింగ్ వర్క్ ప్లేసెస్ సేఫర్ ఫర్ ఉమెన్ అంటే ఎక్కడైతే మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారో ఆయా ప్రదేశాల్లో వారి ఎలాంటి వేధింపులు లేకుండా సో ఎలాంటి వేధింపులు ఉండరాదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందే సాహస్ అనే ఒక ప్రక్రియ. సో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎట్ ప్రజెంట్ హౌ మెనీ టెస్ట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఫ్రీ. సో తెలంగాణలో మనకు బస్తీ దవాఖానాస్ అని చెప్పి ఉన్నాయి. బస్తీ దవాఖానాస్ మరి ఈ బస్తీ దవాఖానాల్లో బయట ల్యాబొరేటరీస్లో చేయించుకునే ఎన్నో టెస్టులు ఖరీదైనవి కూడా ఉచితంగా చేస్తారు. ఎన్ని చేస్తారంటున్నాడు. నిజానికి 57 చేసేవాళ్ళు స్టార్టింగ్లో. సో అయితే మార్చి నెల 2023 నుంచి 134 పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. 158 రకాల ఔషధాలను ఉచితంగానే ఆయా పేదలకు ఇస్తారు. సో ఈ విధంగా మనకు అన్ని కూడా నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. 57 చేసేవాళ్ళు 134 పెంచారు. 158 ఔషధాలు ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ Who among the following addressed on climate change in Switzerland? సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నిర్వహించింది ఈ కార్యక్రమం. అందులో తెలంగాణ నుంచి ఒకరు పాల్గొన్నారు. సో ఎవరు ఆ ఒక్కరు అంటే పల్లె శరత్ కుమార్ గారు. సో పల్లె శరత్ కుమార్ గారు స్విట్జర్లాండ్లో జరిగిన పర్యావరణ సదస్సులో పాల్గొని తెలంగాణ నుంచి ఆయన పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఆయన తెలంగాణ వారు అనమాట. 5 మంది మాట్లాడారు భారతదేశం నుంచి, బట్ తెలంగాణ నుంచి ఆయన ఒక్కరే ఉన్నారు. సో కేశవులు మనందరికీ తెలిసిందే, తెలంగాణ స్టేట్ ఆర్గానిక్ సీడ్ సర్టిఫికేషన్కు నేతృత్వం వహిస్తున్నారు. అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అథారిటీ స్విట్జర్లాండ్ జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది, దానికి కూడా ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఇక్కడ కనబడుతున్న విజయ కుమారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిఓగా ఉన్నారు. రాధాకృష్ణన్ ఓకే ఈయన మనకు మెదక్ జిల్లా డిఓగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా జాతీయ స్థాయిలో డిఓలుగా అవార్డులు పొందారు. సో విజయ కుమారి ఎందుకు పొందారు అని అంటే మరి ఈ లాక్డౌన్ టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాంచ్ చేసిన వివిధ రకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించుకొని ఆన్లైన్ తరగతులు పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చినారు. అట్ ద సేమ్ టైం రాధాకృష్ణన్ ఈయన ఏం చేశారంటే మనకు ఈ సిఎస్ఆర్ వ్యయంలో భాగంగా అమౌంట్ని తీసుకొని వచ్చి స్కూళ్ళల్లో మౌలిక వసతులు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందేలా చూశారనమాట. సో ఈ విధంగా మనకు రైట్. సో రేపు గ్రూప్ 4 ఎగ్జామినేషన్ జరుగుతున్న నేపథ్యంలో అతి ముఖ్యమైన అంశాలను అమిగోస్ 21st Century IAS మీకు అందించింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.